రఘురామరాజ్ గారు, మీరు డ్రగ్స్ గురించి అడిగారు ప్రధానమంత్రి గారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా డ్రగ్స్ కి సెంటర్ అవుతోంది అని చెప్పి అన్నారని దాని మీద ఆరా తీశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కంట్రోల్ చేయాలని చెప్పి చెప్పాను అన్నారు కదా మీరు. సో ఈ ఈ అప్పులు 46,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రధానమంత్రి రియాక్షన్ ఏంటో ఏమైనా తెలిసిందా? రియాక్షన్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్ రియాక్షన్. ఆ ఫైనాన్స్ మినిస్టర్ తోటి మాట్లాడమని చెప్పారు. కానీ పోలవరాన్ని పోలవరాన్ని 41.5 కాంటూర్ దగ్గర ఆపుతాము, ఆ దానికి అవసరమైన పరిహారం డబ్బులు ఇవ్వండి అని అడిగారంటే ఆ పరిహారం డబ్బులు ఇస్తే తెచ్చుకుని వాడుకుందామని అడుగుంటారు బహుశా. కానీ పోలవరాన్ని 41.5 ఇక్కడ చిన్న కిటికీ ఏంటంటే, ఓకే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 41.5 అంటే ధవళేశ్వరం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ లాగా అది కూడా బ్యారేజే, అదేమి పెద్ద డ్యామ్ అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 41.5 ఆల్మోస్ట్ దానికి సంబంధించినంత వరకు ఆ అమౌంట్ పెయిడ్ అండి. ఏదో ఏదన్నా చిన్న శాతం ఏదన్నా నాన్ పెయిడ్ ఉంటే ఉండొచ్చు తప్ప దాని వరకు కాంపెన్సేషన్ పే చేస్తారు. 1,60,000 ఎకరాల వరకు సుమారు పే చేస్తారండి. సో ఆ రిహాబిలిటేషన్ ఇంకా పూర్తిగా మా ప్రభుత్వం వచ్చాక పెద్దగా కంప్లీట్ చేయలేదు, కానీ అంతకుముందు స్పీడ్ గానే అయింది, వీళ్ళు కొంచెం స్లో చేశారు. బట్ 41.5 కి మీరు ఆపుకో వరకే కన్సిడర్ చేస్తా ఉన్నట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అది చెప్పి 22,380 సంథింగ్ అన్ని వేల కోట్ల దగ్గర ప్రింట్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఈనాటికి కూడా దానికే కట్టుబడి ఉన్నారు వాళ్ళు, ఈనాటికి కూడా దానికే కట్టుబడి ఉన్నారు. బట్ మన వాళ్ళు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుని అవసరమైతే కొంత పోట్లాడు కూడా కోవాలి. అది ఏం లేకుండా అసలు ఊరికనే వాళ్ళ మీద పడిపోయి, అంటే పడిపోవటం అంటే వేరే రకం పాపంగా కాదు, పాపం మేము మీకు మద్దతిస్తాం అని చిన్న చిన్న చిలుపు కోరికలు. అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన పర్సనల్ ఆయన కేసులు, లేదంటే ఆయన సోదర సమానుడు ఆ కేసులు ఇంకా మరీ నీచంగా ఇంకా డైరెక్ట్ గా ఆల్మోస్ట్ ఫ్రమ్ ద హార్సెస్ వస్తే నేను విన్నది కూడా ఏంటంటే ఒక రోజు రెండు రోజులు ఏదో గొడవలు చేసి పార్లమెంట్ లో ఊరికే ఆ వంక ఈ వంక మీద, సరే ఇవన్నీ ఉత్తునే వంకలండి, ఇవన్నీ ఉత్తునే వంకలు. రఘురామ కృష్ణ రాజు డిస్క్వాలిఫై చేసేయండి, డిస్క్వాలిఫై చేస్తే ఇక మేము ఈ పార్లమెంట్ లో అయ్యి అరగడం, ఆ చిన్న చిన్నవి కూడా ఆ స్లిపి అరగటాలు కూడా మానేస్తాం, మాకు చాలా ప్రెస్టేజ్ అయిపోయిందండి అని చెప్పి వీళ్ళు అడిగారు. అంటే ఒక రాష్ట్రం నిన్ను ఎన్నుకున్నారు, ప్రజల ప్రయోజనాలన్నీ ఉన్నాయి, నిన్ను నమ్ముకున్నారు, అవన్నీ మానేసి కేవలం ఒక ఎవరినో నన్ను డిస్క్వాలిఫై చేయాలనో లేదంటే సరే అతని కేసుల నుంచి అంటే అడగొచ్చు ఏదో పాపం, బట్ మిగిలిని ఆ మంత్ర కేసుల నుంచి బయటపడేమంటాం. ఇటువంటివన్నీ కూడా మరి చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సంకుచిత స్వభావం ఉందని చెప్పి అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఆ సంకుచిత స్వభావం నుంచి బయటపడతారు ఇంత పెట్టి మైండ్ అంటే రాష్ట్ర ప్రయోజనాలు అఫ్టర్ ఆల్ ఒకళ్ళనే, అరే అరే బాబు ఈ రాష్ట్రాన్ని నేను కాపాడతాను, నువ్వు నీ పదవి వదిలేయంటే ఏమో ఉండేసి ఉండేవాడి మన దానికోసం ఇంకో రాష్ట్ర ప్రయోజనాలు ఈ రకంగా తాకట్టు పెట్టి వాళ్ళని ఏ అడగడానికి కూడా ముందుకు రాలేక ఇలా చేయించు అంటే, ఓ కెమెరా ప్రాబ్లమా, సో అది చాలా ఇబ్బందిగా అనిపించింది. అయితే ఇక్కడ ఇక్కడ ఇంకొక నేను అన్నాను కదా ఇందాక ఒక ఊహించని విషయాన్ని ఒక దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని అంటే ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు మీరు అడిగారు, ఎవరో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. అదేంటి ఆయన ఎక్కడ మాట్లాడాడే మీరు అనొచ్చు. ట్విట్టర్లో ఆయన నిన్న బయటకు వచ్చాక ట్వీట్ చేశారు ఏమని అంటే, దయచేసి రవీంద్రారెడ్డి గారు అండ్ రఘురామరాజు గారు, ఇది చాలా ఇంపార్టెంట్ ట్వీట్ ఇది, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో చర్చించడం జరిగింది. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో
ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా మీద ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు. ఇది చాలా కీలకమైన మాట.